హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆలోచనలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈరోజు సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కానీ పిల్లలు కానీ ఈజీగా చేసుకునే వెనీలా ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ లీటర్ క్రీమ్ పాలు వేసుకోవాలి. సో పాల్ క్రీమ్ పాలు అయితే వెనీలా ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ బాగుంటుంది. నార్మల్ పాలు అయితే మీరు నార్మల్ పాలు కనుక తీసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ తీసి పెట్టుకున్న మీగడ పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ ఉంటే కనుక వేసుకొని పాలు మరిగించుకోవచ్చు. అలాగే నేను ఒక బౌల్లోకి కొన్ని పాలు సపరేట్గా తీసుకొని 1½ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం ఉండలనేవి లేకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. సో మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ కస్టర్డ్ పౌడర్ వల్ల వెనీలా ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుందండి, కస్టర్డ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది మొత్తం, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 3½ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 4 స్పూన్స్ వేసుకోవచ్చు. సో బాగా మరగాలండి, పాలు ఎంత మరిగితే అంత బాగుంటుంది అన్నమాట. సో పంచదార కరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత చిక్కబడుతూ ఉంటుంది, దగ్గర ఉండి లో ఫ్లేమ్లో మరిగించుకోవాలన్నమాట కలుపుతూ. సో మనం అలా వదిలేసామంటే అడుగు అంటేస్తుంది అన్నమాట. సో ఇలా కలుపుతూ కలుపుతూ చాలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనం దీన్ని. సో ఇలా దగ్గర పడిన తర్వాత పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి వెనీలా ఫ్లేవర్ అన్నాను కదా, సో వెనీలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలిపి సో ఇలా కలుపుతూ కలుపుతూ, అలా వదిలేయకూడదండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా. సో కలుపుతూ కలుపుతూ చల్లగా అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులో వేసుకొని కొంచెం కొంచెంగా తిప్పుతూ మిక్సీ వేసుకోవాలి. ఒకటేసారి తిప్పేయకూడదండి, అలా తిప్పుకున్నట్టయితే మనకి స్మూత్ పేస్ట్ అనేది రాదన్నమాట. కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ ఒక 5-6 సార్లు ఇలా స్మూత్గా నూరుగా వచ్చేలాగా ఇలా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ పాలని ఒక బౌల్లో తీసుకున్నాం, నేనైతే ఒక గిన్నెలోకి ఇలా తీసుకుంటున్నాను. సో మొత్తం ఇలా తీసేసుకొని ఇప్పుడు పైనుంచి ఒక కవర్ లాంటిది ఇలా మొత్తం పాల మీద పెట్టేసుకోవాలి. సో మనం పైనుంచి మూత కూడా పెట్టుకోవచ్చు అండి, కాకపోతే మూత పెట్టుకుంటే మనం ఫ్రీజర్లో పెట్టుకున్నప్పుడు వాటర్ అనేవి పాలల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇలా కవర్ మొత్తం పాలకి టచ్ అయ్యేలాగా కవర్స్ పెట్టుకొని, మీ దగ్గర ఒక కవర్ ఉంటే ఒకటి పెట్టుకోవచ్చు, నా దగ్గర పెద్ద కవర్ లేదండి అందుకే ఇలా. సో చిన్న కవర్స్ వేసుకొని ఒక 10 అవర్స్ మటుకు డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. సో పెట్టిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి, ఇలా కవర్ మొత్తం ఇలా అంటుకొని ఉంటుంది. సో కవర్ తీసేసి మనం మెల్లమెల్లగా ఇలా స్పూన్ తోటి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో కలపడం వల్ల స్మూత్గా అవుతుంది, అలాగే మనకు ఐస్ క్రీమ్ మొత్తం ఒకటే లెవెల్లో వస్తుంది అన్నమాట. లేకపోతే ఒక్కొక్క చోట గడ్డలు, ఒక్కొక్క చోట క్రీమీలాగా ఉండిపోతుంది. సో ఇంతేనండి సింపుల్గా ఈజీ ప్రాసెస్ కదా. సో బ్యాచిలర్స్ కానీ పిల్లలు కానీ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో బయట కొనుక్కునే కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అన్నమాట. సో మొత్తం ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. నేను వీడియో కోసం టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. సో అవసరం లేని వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే తినేసేయచ్చు కూడా. సో చూసారా, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.